ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ప్రతి నెల పింఛన్ ఇవ్వండి బకాయిలు చెల్లించకుండా ఐటీ విస్తారా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నెల నెల పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని ప్రతి నెల వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె ఆల్ఫ్రెడ్ ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ద్వారా ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు జనవరి ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన పింఛన్లో డిఆర్ ఇరవై నెలలకు గాను మార్చిలోనే చెల్లిస్తారని ఎదురు చూశామన్నారు బకాయిలు చెల్లించకపోగా తమకు రావాల్సిన పెన్షన్లో ఒక్కొక్కరికి దాదాపు పదివేల నుంచి యాభై వేల వరకు ఆదాయ పన్ను విధించి మార్చి నెలలో ఇచ్చారన్నారు బకాయిలు చెల్లించకుండానే భారీ కోత విధించి ఇవ్వడం ధర్మమా అని ప్రశ్నించారు సీఎం గారు ప్రభుత్వ సలహాదారుల సజ్జ రామకృష్ణారెడ్డి తమ విజ్ఞప్తిని మన్నించి ఈ నెలాఖరికైనా బకాయిలు ఇప్పించాలని కోరారు